ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మోడీ 3.0లో తీసుకున్న కీలక నిర్ణయాలు అయితే మనకు రావడం అయితే జరిగిందనమాట. ప్రధాని మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 17 నాటికి 100 రోజులు పూర్తి అవుతున్నాయన్నమాట. సరిగ్గా అదే రోజు మోడీ జన్మదినం కావడంతో రాజకీయ పరిణామాల వల్ల వివిధ పార్టీల కూటమిలో భాగస్వాములు అయినప్పటికీ కూడా అన్ని పార్టీలు సమన్వయం చేసుకుంటూ దేశ పురోభివృద్ధికి 3.0 అయితే వీరైతే తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో కొన్ని కీలక విషయాలు అయితే ప్రకటించారనమాట. 3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను కేంద్రం అనుమతులు అయితే మంజూరు చేసిందనమాట. ఉద్యోగ కల్పన కోసం 11.11 లక్షల కోట్లు అయితే ఖర్చు చేసింది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 17వ విడతగా 20 వేల కోట్ల మొత్తాన్ని 9.3 కోట్ల మంది రైతులకు అయితే పంపిణీ చేసింది. వివిధ రూపాల్లో ఇప్పటి వరకు 12.33 కోట్ల మంది రైతులకు 3 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పెట్టుబడి కోసం సుమారు 12 కోట్ల మంది రైతుల ఖాతాలకు 2 లక్షల కోట్లు అయితే జమ అయితే చేసిందనమాట. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు 12,100 కోట్లు కేటాయించింది. డిజిటల్ అగ్రికల్చర్కి సంబంధించి 7 పథకాలకు 14,200 కోట్లు మంజూరు చేసింది. అంతరిక్ష రంగంలో అంకురాల కోసం 1,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఇన్నోవేషన్ రంగంలో అంకురాల ఏర్పాటుకు విరివిగా అనుమతులు అయితే మంజూరు చేశారు. వచ్చే 5 ఏళ్లలో 41 మిలియన్ల మంది యువతకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఉన్నారన్నమాట. నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ కల్పన కోసం పీఎం ప్యాకేజీ కింద 2 లక్షల కోట్లు కేటాయించింది. మహిళల సాధికారతకు మోడీ 3.0 ప్రభుత్వం పెద్దపీట వేసింది. మహిళల ఉపాధికి చర్యలు తీసుకుందనమాట. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1 కోటి మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఏడాదికి సుమారు 1 లక్ష రూపాయలు అయితే ఆర్జిస్తూ ఉన్నారు. చిన్న తరహా వ్యాపారుల కోసం ఇచ్చే ముద్రా లోన్ల పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షలకు అయితే పెంచారన్నమాట. గిరిజన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా 63,000 గిరిజన గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం నడుము బిగించింది. తద్వారా 5 కోట్ల మంది ఆదివాసీల ఆర్థిక స్థితిగతిని మెరుగుపరిచేందుకు ముందుకొచ్చింది. 75,000 వైద్య సీట్లను అదనంగా తీసుకొచ్చింది. తద్వారా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసింది. పూర్వోదయ పథకం కింద బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయించిందనమాట. పూర్వోదయ అనమాట ఈ పథకం. అయితే అర్బన్ ఫ్లడ్ డెవలప్మెంట్ గ్రేషియల్ లేక్ అవుటర్ బరస్ట్ ఫ్లడ్ రిస్క్ అంటే వరదలకు సంబంధించిన అన్నమాట ఇది. ఇక్కడ మిటిగేషన్కి సంబంధించి ప్రాజెక్టులకు అయితే 6,350 కోట్లు అయితే కేటాయించింది. లడాఖ్లో 5 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసింది. దీనిలో గతంలో ఉన్న లే, కార్గిల్తో కలిపి మొత్తం 7 జిల్లాలు అయితే అయ్యాయి. సుమారు 35 ఏళ్ల సంఘర్షణకు తెరదించుతూ సెప్టెంబర్ 4 త్రిపురలోని ఏటీటీఎఫ్తో ఒప్పందం కుదుర్చుకుందనమాట. దీంతో 328 మంది సాయుధ కార్యకర్తలను హింసను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిశారు. సైబర్ క్రైమ్ బారిన పడుతున్న వారికి రక్షణ కల్పించేందుకు సమన్వయ పేరుతో కొత్త వ్యవస్థను రూపొందించిందనమాట. రానున్న 5 ఏళ్లలో 5,000 మంది సైబర్ కమాండోలతో వ్యవస్థను అయితే పటిష్టం చేయబోతున్నారు. సో ఈ విధంగా మోడీ 3.0లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.